అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఎవరైతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ద్వారా వెళ్ళి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నారో, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫాలోయింగ్ డేస్లో బ్లీడింగ్ లేదా స్పాటింగ్ పీవీ లాంటి సైన్స్ ఎక్స్పీరియన్స్ అయితే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు, దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి. సో బేసికలీ స్పాటింగ్ లేదా బ్లీడింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత పీరియడ్లో జరిగినట్టయితే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్న దాని గురించి ఇవాళ మాట్లాడతాను. ఒక లేడీకి గర్భసంచి లోపల మేము పిండం ట్రాన్స్ఫర్ చేసిన రోజు క్యావిటీ, ఒక రూమ్ లాంటిది అనుకోండి, గర్భసంచి లోపల క్యావిటీ, ఆ లోపల రూమ్లో అప్పర్ 1/3 రీజన్లో వెళ్ళి మేము పిండాలను డ్రాప్ చేసి బయటకు వచ్చేస్తాం. నువ్వు ఆ పిండం సెల్స్ అన్నీ కూడా మల్టిప్లై అవుతూ ప్రొజెక్షన్స్ లాంటివి తయారు చేసుకొని గర్భసంచి గోడ లోపల వెళ్ళి కూర్చోవాలి. ఎంబ్రియో ఆన్ ద సర్ఫేస్ అతుక్కుంటే సరిపోదండి ప్రెగ్నెన్సీకి. ఇంటర్స్టీషియల్ ఇంప్లాంటేషన్ అంటే ఈ పిండం లిటరల్గా గోడని లోపల వెళ్ళి గోడ లోపల కూర్చోగలగాలి. అటువంటి ఇంప్లాంటేషన్ జరిగితేనే మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అవుతుంది. ఇలాంటిది ఎలా జరుగుతుంది? ఎంబ్రియో బయట గోడ ఏదైతే ఉందో, ఎంబ్రియో యూట్రస్ లైనింగ్ని, సెల్స్ అన్నిటినీ బ్రేక్ చేయాలి. అక్కడ దగ్గరలో ఉన్న రక్తం పాస్ అవుతున్న వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమ్టైమ్స్ బ్రేక్ చేసుకొని లోపల వెళ్ళి టిష్యూలో కూర్చోవాలి. అప్పుడు ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ ఇంప్లాంటేషన్ అన్న స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇమీడియట్గా పెట్టిన వెంటనే 1 అవర్లో అతుక్కుంటాయా, 5 గంటలకు అతుక్కుంటాయా, నెక్స్ట్ డే అతుక్కుంటాయా, ఇటువంటి డౌట్స్ కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారండి. నువ్వు పిండం ఏ రోజు ఎంబ్రియో మనం పెడుతున్నామన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. డే 3 ఎంబ్రియో క్లివెజ్ స్టేజ్ ఎంబ్రియోనా, లేదా 5వ రోజు పిండం బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఎంబ్రియోనా. నువ్వు 3వ రోజు స్టేజ్ క్లివెజ్ స్టేజ్ ఎంబ్రియో పెట్టినట్టయితే అటువంటి ఎంబ్రియో ఇంకొక 2 రోజులు బ్లాస్టోసిస్ట్గా ప్రోగ్రెస్ అయిన తర్వాతనే ఈ అటెంప్ట్ చేస్తుంది, ఇంప్లాంటేషన్ అతుక్కునే ప్రయత్నం చేస్తుంది. కానీ అదే మీరు 5వ రోజు పిండం ట్రాన్స్ఫర్ వెళ్ళినట్టయితే అది వితిన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్ అంటే ఆ రోజు నైట్ లోపల అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి ఇంప్లాంట్ అయ్యే అటెంప్ట్ అనేది ఇమీడియట్గా చేస్తుంది. నువ్వు డే 3కి డే 5కి డిఫరెన్సెస్, వాటి అడ్వాంటేజెస్ ఏంటి, డే 3 ట్రాన్స్ఫర్ వెళ్ళాలా, డే 5 ట్రాన్స్ఫర్ వెళ్ళాలన్నది ఇట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ఇట్ హియర్. నో, ఇంప్లాంటేషన్ జరిగే సమయము ఐడియల్గా ఒక ట్రాన్స్ఫర్ అయిపోయిన ఒక 5 డేస్ లేదా 7 to 10 డేస్ టైంలో కూడా ఈ ఇంప్లాంటేషన్ స్టెప్ జరగచ్చు అని ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేశాయి. అందుకని ట్యాబ్లెట్స్ ఒక లేడీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు మేము మెడికేషన్ ఇస్తాం. ఓరల్గా తీసుకునే మెడిసిన్స్ కావచ్చు, కింద పెట్టుకునే మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఒక పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ వరకు ఇచ్చి వాళ్ళకు ఒక బ్లడ్ టెస్ట్కి డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లడ్ టెస్ట్కి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కంటిన్యూ పెట్టుకుంటూ ఆ లేడీ ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్ ఇస్తే ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో మనకు బయటపడుతుంది ప్రెగ్నెన్సీ ఎంబ్రియో అతుక్కుందా లేదా, మనం పెట్టిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది మనకు దాంట్లో తెలుస్తుంది. రేర్ కేసెస్ అరౌండ్ 7 to 30% కేసెస్లో ఏమవుతుందంటే కొంతమంది లేడీస్ ఈ మధ్య పీరియడ్లో, అంటే మేము ఇచ్చిన డేట్ బ్లడ్ టెస్ట్ సోయిన్సో డేట్ రమ్మంటాం కదండి, ఆ డేట్కి ముందునే కొన్ని డేస్ ముందే వాళ్ళు మాకు స్లైట్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కనపడిందండి, ఏం చేయాలి, ఇదేమైనా నెగటివ్స్ అయినా ఇంకా మాత్రలు ఆపేసేయాలా, ఫెయిల్ అయినట్ట అని ఇటువంటి డౌట్స్ రేస్ చేస్తారు. ఈ బ్లీడింగ్ స్పాటింగ్ అన్నది ప్రతిసారి బ్యాడ్ సైన్ అని కాదండి. ఇటువంటి పీరియడ్లో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, పిండం ఈ అతుక్కునే ప్రయత్నం చేసేటప్పుడు నేను అన్నాను బ్లడ్ వెజల్స్ని కూడా బ్రేక్ చేసి అతుక్కుంటుంది అని, అలా బ్రేక్ చేసి బ్యారియర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే పద్ధతిలో కొంచెం అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ జరగచ్చు, అదే మనకు స్పాటింగ్ లాగా కనపడుతుంది. సో వెన్ ఇట్ హ్యాపెన్స్ ఈ 7 to 10 డేస్ ట్రాన్స్ఫర్ తర్వాత ఆ టైంలో వాళ్ళకు స్పాటింగ్ లేదా మినిమల్ అమౌంట్ బ్లీడింగ్ జరిగితే చాలా మటుకు మేము దాన్ని పాజిటివ్ సైన్గా తీసుకుంటాం. అంటే ఎంబ్రియో అతుక్కునే ప్రయత్నం చేసింది, సో మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా హై ఉన్నాయి అని చెప్పేసి రాదర్ దాన్ని పాజిటివ్ సైన్గా తీసుకుంటాం. ఓన్లీ స్పాటింగ్ బ్లీడింగ్ ఉంటుందా, వేరే ఏమన్నా సైన్స్ ఉంటాయా పిండం అతుక్కుందా లేదా తెలియాలి అంటే, ఇవన్నీ ఫూల్ ప్రూఫ్ సైన్స్ కాదండి. అయినప్పటికీ ఈ అతుక్కునే ప్రయత్నం చేసేటప్పుడు గర్భసంచిలో క్రాంప్స్ రావచ్చు, ఎందుకంటే కాంట్రాక్షన్స్ ఇరిటేట్ అవుతుంది యూట్రస్. సో ఆ క్రాంప్స్ స్లైట్ అమౌంట్ మనకు పీరియడ్స్ ముందు వచ్చే పెయిన్ లాగా ఉండడము, వాళ్లకు నాజియా
తిప్పడము, వామిటింగ్ లాంటి సెన్సేషన్స్, ఇలా రకరకాలుగా కూడా ప్రెజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే స్పాటింగ్ లేదా బ్లీడింగ్ ఉన్న పేషెంట్స్ వాలంటరీగా, అంటే ఇది ఈ ఎంబ్రియో అతుక్కోలేదనుకుంటాను సో నాకు పీరియడ్ వచ్చేస్తుంది, ఆ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ బ్లీడింగ్ సైనే, ఆ సూచనే ఈ బ్లీడింగ్ అని అనేసుకొని వాళ్ళు మెడికేషన్స్ ఎప్పుడు కూడా ఆపకూడదు. మీరు మీ క్లినిషియన్ని కన్సల్ట్ అయ్యి ఇది ప్రాబ్లం అండి, నేను మెడిసిన్స్ అన్నీ వాడుతున్నాను, ఏం చేయాలి అంటే మీరు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, వాళ్ళ సజెషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ సడన్గా మెడిసిన్స్ ఆపేస్తే ఏమవుతాయి? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఏం చేస్తారంటే మెజారిటీ కేసెస్లో మేము పొరను తయారు చేసుకుంటాం. ఆర్టిఫిషియల్గా పొరను తయారు చేసుకొని పొర మంచి థిక్నెస్ ప్యాటర్న్ ఉందన్నప్పుడు పిండంని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇటువంటి సైకిల్లో మన బాడీ ప్రెగ్నెన్సీని ఏ విధంగా కూడా సపోర్ట్ చేయలేదు. ఓన్లీ మనం ఇస్తున్న ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ద్వారా మాత్రమే సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇటువంటి స్పాటింగ్ లాంటి సైన్స్ చూసి మనము సడన్గా మెడికేషన్స్ అన్నీ ఆపేస్తే ఏమవుతుందంటే మన బాడీ ఎటువంటి ఫర్దర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కూడా మనకు బ్లీడింగ్ అయిపోయి ఆ పాజిటివ్ సైన్ అనేది కూడా మనకు లూజ్ అవుతున్నాం. అందుకనే ఈ మెడికేషన్స్ ఎట్ విల్ ఎప్పుడు కూడా ఆపకూడదండి. కంటిన్యూస్గా వాడుతూ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీ క్లినిషియన్ని కన్సల్ట్ అయిన తర్వాతనే వాటిలో ఏమన్నా మెడిసిన్స్ ఆపాలా లేదా పూర్తిగా స్టాప్ చేయాలా, బ్లడ్ టెస్ట్కి ప్రొసీడ్ అయిపోవాలా, ఇటువంటి సజెషన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో బ్లీడింగ్ పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఫీచర్ అండి. చాలా మటుకు పాజిటివ్ సైన్, పిండం అతుక్కుంది అని అనుకోవాలి ఇటువంటి బ్లీడింగ్స్ కనపడితే, బట్ రేర్ కేసెస్లో సక్సెస్ అవ్వకపోవచ్చు కూడా. కానీ దీని గురించి ఇన్ డీటెయిల్ బ్లడ్ టెస్ట్ లేదా యూరిన్ టెస్ట్ చేసుకొని మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ.